హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వాయిడబుల్ మ్యారేజెస్ అంటే చెల్లుబాటు కాని వివాహాలు అంటే ఏమిటి, ఆ వివాహాలను కోర్టు ద్వారా ఎలా రద్దు చేసుకోవాలి మరియు ఆ వివాహాల వల్ల కలిగిన సంతానానికి ఎలాంటి హక్కులు ఉంటాయి అనే విషయాల గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకోబోయే స్త్రీ పురుషులకి ఈ యాక్ట్ లోని సెక్షన్ 5 లో కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. ఆ నిబంధనలు పాటిస్తేనే ఆ వివాహం వ్యాలిడ్ అవుతుందని చెప్పి వివరించడం జరిగింది. అయితే కొన్ని చెల్లని వివాహాలు కూడా ఉన్నాయి, వాటిని ఈ యాక్ట్ లోని సెక్షన్ 11 లో వివరించడం జరిగింది. వాటి గురించి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోను చూడొచ్చు. ఇప్పుడు మనం చెల్లుబాటు కాని వివాహాలు అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ యాక్ట్ లోని సెక్షన్ 12 లో వివరించడం జరిగింది. వాటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. వాయిడబుల్ మ్యారేజ్ అంటే పెళ్ళయ్యే సమయానికి అది వ్యాలిడ్ మ్యారేజ్, కానీ పెళ్ళైన తర్వాత భార్య గాని భర్త గాని ఈ యాక్ట్లోని సెక్షన్ 12లో వివరించిన ఈ 4 కారణాలలో ఏదో ఒక కారణాన్ని చూపించి కోర్టు ద్వారా ఆ వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఆ 4 కారణాలు ఏంటంటే: ఇంపొటెన్సీ అంటే నపుంసకత్వాన్ని కలిగి ఉండడం, 2 మెంటల్ డిజార్డర్ అంటే పిచ్చి లేదా మానసిక రుగ్మతను కలిగి ఉండడం, ఫ్రాడ్ ఆర్ ఫోర్స్ బలవంతంగా కానీ మోసంతో కానీ వివాహం చేయడం, 4 ప్రెగ్నెన్సీ ఆఫ్ వైఫ్ వివాహం కంటే ముందే గర్భవతిగా ఉండడం. అయితే ఇప్పుడు మనం ఈ 4 కారణాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 12 సబ్సెక్షన్ 1A ప్రకారం నపుంసకత్వం వలన లేదా సంసార జీవితానికి పనికిరాకపోవడం వలన భార్యాభర్తలు తమ యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోవడం, అంటే ఎవరైనా హిందూ స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహమయ్యే సమయం నాటికే సంసార జీవితానికి లేదా దాంపత్య జీవితానికి పనికిరాకుండా ఉండడం వలన వివాహమైన నాటి నుండి వారి మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేకపోతే భార్యాభర్తల్లో ఎవరైనా ఈ కారణాన్ని కోర్టుకు తెలియజేసి వారి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఉదాహరణకి భర్త నపుంసకత్వాన్ని కలిగి ఉండడం వల్ల వివాహమైన నాటి నుండి భార్యతో శారీరకంగా కలిసి ఉండకపోతే భార్య ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసి తన వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ భార్య సంసార జీవితాన్ని సజావుగా కొనసాగిస్తూ భర్తతో కలిసి శారీరకంగా సహజీవనం చేసినప్పుడు తన భార్యకి సంతానం కలగటం లేదని కానీ తన సంతానోత్పత్తికి పనికిరాదని కానీ కారణంతో మాత్రం భర్త ఆ వివాహాన్ని రద్దు చేసుకోలేడు. రెండవ కారణం ఏంటంటే సెక్షన్ 12 సబ్సెక్షన్ 1B ప్రకారం హిందూ స్త్రీ కానీ పురుషుడు కానీ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 క్లాస్ 2లో వివరించిన నిబంధనను ఉల్లంఘించి వివాహం చేసుకుంటే, అంటే హిందూ స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహ సమయానికి పిచ్చితనంతో ఉండి ఆ వివాహానికి అంగీకారం తెలిపినప్పుడు లేదా మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉండడం వల్ల వారు సంసార జీవితానికి లేదా సంతానోత్పత్తిని కలిగించడానికి పనికిరాకుండా ఉంటే ఈ కారణంతో కోర్టు ద్వారా వారి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఉదాహరణకి హిందూ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా వివాహమయ్యే సమయంలో పిచ్చితనాన్ని కలిగి ఉండి ఆ పిచ్చితనంతోనే తన వివాహానికి అంగీకారాన్ని తెలియజేసి వివాహం చేసుకుంటే ఆ పిచ్చితనం తొలగిన తరువాత వారు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసి తన వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. మూడో కారణం ఏంటంటే సెక్షన్ 12 సబ్సెక్షన్ 1C ప్రకారం ఫ్రాడ్ ఆర్ ఫోర్స్ మోసంతో కానీ బలప్రయోగం ఉపయోగించి బలవంతంగా కానీ వివాహం చేయడం, అంటే మోసంతో కానీ బలవంతంగా కానీ వివాహం చేస్తే అలా మోసం చేశారని తెలిసిన నాటి నుండి కానీ లేదా బలప్రయోగం తొలగిన నాటి నుండి సంవత్సరంలోపు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరైనా మహిళను తన ఇష్టం లేకుండా బలవంతంగా ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడం కానీ లేదా వివాహానికి అంగీకరించకపోతే ఆమె తరపు వారికి హాని చేస్తానని ఆ వ్యక్తి బెదిరించి వివాహం చేసుకుంటే ఆ వ్యక్తి చెర నుండి తను తన తరపు వాళ్ళు బయటపడిన నాటి నుండి సంవత్సరంలోపు ఈ కారణాన్ని కోర్టుకు తెలియజేసి ఆ మహిళ తన వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. మరో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి తనకు ఆల్రెడీ వివాహమై పిల్లలు కూడా ఉండి భార్య చనిపోతే ఆ వివాహాన్ని మరియు ఆ సంతానం గురించి తాను వివాహం చేసుకోబోయే అమ్మాయికి ఆ విషయాన్ని చెప్పకుండా వివాహం చేసుకుంటే
ఆమెకి ఈ విషయం తెలిసిన సంవత్సరంలోపు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తన వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. కానీ ఈ మోసపూరితంగా వివాహం జరిగిందని తెలిసినప్పటికీ లేదా బలవంతంగా వివాహం జరిగినప్పుడు భార్య లేదా భర్త వారు ఇష్టానుసారంగా ఇద్దరూ కలిసే ఉంటే అప్పుడు అది వాయిడబుల్ మ్యారేజ్ కాదు. వారు కోర్టు ద్వారా ఆ వివాహాన్ని రద్దు చేసుకోలేరు. నాలుగో కారణం ఏంటంటే, సెక్షన్ 12 సబ్సెక్షన్ 1D ప్రకారం ప్రెగ్నెన్సీ ఆఫ్ వైఫ్, వివాహ సమయానికే భార్య వేరొకరి వల్ల గర్భవతి అవ్వడం. అంటే ఆ స్త్రీ ఈ వ్యక్తిని వివాహం చేసుకోవడం కంటే ముందే వేరొక వ్యక్తి ద్వారా గర్భవతి అయి వివాహం చేసుకుంటే భర్త ఈ కారణాన్ని చూపుతూ తన వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. కానీ ఈ కారణంతో వివాహాన్ని రద్దు చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అవేంటంటే, పెళ్లి జరిగే సమయానికే ఆమె గర్భవతి అనే సంగతి అతనికి తెలిసి ఉండకూడదు. పెళ్లి జరిగిన సంవత్సరంలోపే తన వివాహాన్ని రద్దు చేయమని కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. భార్య వేరొకరి వల్ల గర్భవతి అయింది అని తెలిసిన నాటి నుండి అతనికి ఆమెతో ఎలాంటి శారీరక సంబంధాన్ని కలిగి ఉండకూడదు. సో ఈ నాలుగు కారణాలని వివరిస్తూ భార్య కానీ భర్త కానీ కోర్టును సాటిస్ఫై చేస్తే అప్పుడు కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేస్తుంది. ఈ వివాహాన్ని కేవలం కోర్టు ద్వారానే రద్దు చేసుకోవాలి. ఈ వివాహం రద్దయిన తర్వాత భార్యాభర్తలకి ఒకరిపై మరొకరికి ఎలాంటి హక్కులు ఉండవు. కాకపోతే భార్యకు మాత్రం తాను మరలా వివాహం చేసుకునే వరకు భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లాగానే వీరు కూడా పరిగణింపబడతారు. కానీ ఈ వివాహాల ద్వారా కలిగిన సంతానానికి మాత్రం ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 16 ప్రకారం వారి యొక్క తల్లిదండ్రుల ఆస్తులపై హక్కు ఉంటుంది. వీటి గురించి డీటెయిల్డ్గా నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్, వాయిడబుల్ మ్యారేజెస్ అంటే ఏమిటి, ఆ వివాహాలని కోర్టు ద్వారా ఎలా రద్దు చేసుకోవాలి, ఆ వివాహాల వల్ల కలిగే సంతానానికి ఎలాంటి హక్కులు ఉంటాయి అనే విషయాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.